Hi friends, welcome to Telugu Tech Trends. Friends, మీరు నా ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే కనుక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్, మీ జియో ఇంటర్నెట్ స్పీడ్ చాలక మీకు విసుగొస్తుందా? అయితే ఒక చిన్న చేంజ్ అనేది చేయడం ద్వారా మీ జియో ఇంటర్నెట్ స్పీడ్ అనేది 4 to 5 times ఈజీగా ఇంక్రీస్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే అది ఎలా చేయాలి అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీ జియో సిగ్నల్ తక్కువ ఉన్నా కానీ మీ జియో ఇంటర్నెట్ స్పీడ్ని ఈజీగా పెంచుకోవచ్చు అన్నమాట. దీనికోసం మీ మొబైల్లో ఇన్స్టాల్ అయిన మై జియో యాప్ను ఓపెన్ చేసి కిందకి స్క్రాల్ చేస్తే కనుక జియో యాప్స్ అని చెప్పి ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది అన్నమాట. వీటిల్లో చూస్తే మీకు నెట్ వెలాసిటీ అని చెప్పి ఒక యాప్ కనిపిస్తుంది అన్నమాట. కనిపించింది కదా, ఈ యాప్ కింద మీకు గెట్ అనే బటన్ కనిపించింది కదా, అది క్లిక్ చేస్తే కనుక ఈ యాప్ అనేది మీకు గూగుల్ ప్లేస్టోర్లో ఓపెన్ అవుతుంది. అక్కడ ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేస్తే కనుక ఈ యాప్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయిపోతుంది అన్నమాట. ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయాక ఓపెన్ చేస్తే మీకు స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ హోమ్ స్క్రీన్ ఇలా వస్తుంది. ఇక్కడ మీకు స్టార్ట్ టెస్ట్ అనే బటన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టార్ట్ టెస్ట్ అని వస్తుంది. అది క్లిక్ చేస్తే కనుక కొంత టైం తీసుకుని మీ జియో 4G నెట్ స్పీడ్ ఎంత ఉంది అనేది చెప్తుంది అన్నమాట. ఇది జియో 4G డౌన్లోడ్ స్పీడ్ అలాగే అప్లోడ్ స్పీడ్ రెండు కూడా మనకు చూపిస్తుంది. టెస్ట్ అయిపోయాక మనకి రిపోర్ట్ ఇలా వస్తుంది అన్నమాట. డౌన్లోడ్ వచ్చేప్పటికి 0.52 MBPS ఉంది, అలాగే అప్లోడ్ వచ్చేప్పటికి 0.18 MBPS ఉంది. అంటే ఇది చాలా తక్కువగా ఉంది, మినిమం మనకి 1 MBPS కూడా స్పీడ్ లేదన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఎలా పెంచుకోవాలి అనేది చూద్దాం. దీనికోసం మీరు బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే కనుక మీరు హోమ్ స్క్రీన్ కి వచ్చేస్తారు. మీకు ఇక్కడ హోమ్ స్క్రీన్ లో రైట్ సైడ్ టాప్ కార్నర్ లో మోర్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మీకు సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. ఆ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ అడ్వాన్స్డ్ మోర్ అని ఉంది కదా, అది ఆఫ్ లో ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోవాలి. అది ఆన్ చేసుకున్నాక కింద నుంచి మీకు సెకండ్ ఆప్షన్ సర్వర్ సెలెక్షన్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీరు ఏ సర్వర్ కి కనెక్ట్ అయ్యారు అనేది చూపిస్తుంది అన్నమాట. ఇది డిఫాల్ట్ గా ఆటో అని ఉంటుంది. ఇది ఆటోమేటిక్ గా మన దగ్గరలో ఉన్న సర్వర్ కి కనెక్ట్ అవుతుంది. కానీ మన దగ్గరలో ఉన్న సర్వర్ బిజీగా ఉన్నప్పుడు మనకి ఇంటర్నెట్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనం ఈ సర్వర్ని చేంజ్ చేసుకుంటే ఈజీగా మన ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెంచుకోవచ్చు అన్నమాట. అయితే మీరు ఏ సర్వర్కి పెడితే ఆ సర్వర్కి కనెక్ట్ చేసుకోవద్దు. ఇక్కడ మనకి తక్కువ కనెక్షన్స్ ఏ సర్వర్కి ఉంటాయి అని అనిపిస్తే ఆ సర్వర్కి మనం కనెక్ట్ చేసుకుంటే మన ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు నేను అసన్సోల్ 1 అని చెప్పే సర్వర్ ఉంది కదా, ఆ సర్వర్కి కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ చేశాక ఇప్పుడు మళ్ళీ మనం స్పీడ్ టెస్ట్ అనేది చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం స్పీడ్ టెస్ట్ అనేది చూద్దాము. ఇందాక ఎంత ఉంది, ఇప్పుడు ఎంత చేంజ్ అయింది అనేది మనం చూడొచ్చు. ఒకవేళ ఈ సర్వర్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ కూడా మనకి తక్కువగా ఉంది అనిపిస్తే మనం వేరే సర్వర్కి ఈజీగా చేంజ్ అనేది అవ్వచ్చు. ఈ సర్వర్ టెస్ట్ అనేది ఫినిష్ అయింది కదా. ఇప్పుడు మన డౌన్లోడ్ స్పీడ్ వచ్చేప్పటికి 0.99 MBPS, అలాగే అప్లోడ్ స్పీడ్ వచ్చేప్పటికి 2.26 MBPS. డౌన్లోడ్ స్పీడ్ అయితే మనకి 1 MBPS కూడా లేదు, కానీ అప్లోడ్ స్పీడ్ అయితే మనకి చాలా ఫాస్ట్ ఉంది, 2.26 MBPS దాకా ఉంది. అయితే ఇప్పుడు నేను ఇంకొక సర్వర్కి కనెక్ట్ అవుతున్నాను. దీనికోసం మళ్ళీ మనం హోమ్ స్క్రీన్కి వచ్చేసి పైన రైట్ సైడ్ కార్నర్లో ఉన్న మోర్ క్లిక్ చేసి అక్కడ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ సర్వర్ సెలెక్షన్ మీద క్లిక్ చేసి మనం ఏ సర్వర్ కావాలంటే ఆ సర్వర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కిందకి స్క్రాల్ డౌన్ చేస్తే కింద మనకి శ్రీనగర్ 1 అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. శ్రీనగర్ 1 అయితే స్పీడ్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం స్పీడ్ టెస్ట్ అనేది చేద్దాము. మనకి సర్వర్స్లో శ్రీనగర్ 1, శ్రీనగర్ 2 అని రెండు ఉన్నాయి. శ్రీనగర్ 2 అయితే స్పీడ్ అనేది మనకి చాలా తక్కువగా ఉంది, అందుకని శ్రీనగర్ 1 అనే సర్వర్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు స్పీడ్ టెస్ట్ చేస్తే మనకి రిపోర్ట్ వచ్చింది కదా, డౌన్లోడ్ వచ్చేపాటికి మనకి 2.08 MBPS దాకా ఉంది, అలాగే మనకి అప్లోడ్ వచ్చేసరికి 1.42 MBPS. అంటే మనకి డౌన్లోడ్ స్పీడ్, అప్లోడ్ స్పీడ్ రెండు కూడా 1 MBPS పైనే ఉన్నాయి, కాబట్టి మనకి స్పీడ్ అయితే బాగానే ఉంటుంది. కాబట్టి ఇలా మనం ఈ నెట్ వెలాసిటీ యాప్లో మనం సర్వర్ని చేంజ్ చేసుకోవడం ద్వారా మనం జియో 4G యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని ఈజీగా పెంచుకోవచ్చు అన్నమాట. మీరు కూడా ఈ ట్రిక్ యూజ్ చేసి మీ జియో 4G ఇంటర్నెట్ స్పీడ్ని ఈజీగా పెంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే నా ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.